హాయ్ అండి, వెల్కమ్ టు సిరి మీ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకోసం, లాక్డౌన్ కదా, మనం బయటికి వెళ్ళి వినాయకుడిని కొనుక్కోవాలన్నా చాలా రిస్క్ కాబట్టి, మన పిల్లలకు కూడా కొంచెం టైం కలిసి వచ్చింది కాబట్టి, మన ఇంట్లో పిల్లలతో అయినా మనమైనా ఇంట్లో ఉన్న వస్తువులతో ఈజీగా ఇలా వినాయకుడిని చేసి చూపించాలి అనే ఉద్దేశంతో ఒక వీడియో చేశాను. సో చూడండి వినాయకుడు ఎంత అందంగా ఉన్నాడో. ఇలా మనం ఇంట్లోనే ఈ సంవత్సరం వినాయకుడిని చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఈ వినాయకుడిని ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు మొత్తం ప్రాసెస్ చూపిస్తాను. ఇలా చేయడం వల్ల మనలో కూడా క్రియేటివిటీ పెరిగినట్టు ఉంటుంది, మన పిల్లలు కూడా చాలా, అంటే అదొక రకమైన సాటిస్ఫాక్షన్ కదండి. మన చేతులతో మనం వినాయకుడిని చేసుకొని మనం పూజించినట్లయితే ఎంత బాగుంటుందో, మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏ విధంగా ఉంటుందో మనకు కూడా తెలిసిందే. సోగా మనం ఇలా ఇంట్లోనే వినాయకుడిని తయారు చేసుకొని చక్కగా మన పూజని ఈ వినాయక చవితికి చేసుకుందాం. మీరు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా ఇలా వినాయకుడిని తయారు చేసి మీరు కూడా పూజ చేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ఇప్పుడు ఎంతో అందమైన వినాయకుడిని ఇంట్లోనే తయారు చేసుకోవడానికి మనకి ఏమేమి కావాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇలా ఒక కప్పుతో మైదాపిండి తీసుకుందాం. డైరెక్ట్గా మనం పసుపుతోనే వినాయకుడిని చేసినట్లయితే మనకు వినాయకుడి షేప్ అనేది స్టిఫ్గా ఉండదు. సో మనం ఒక కప్పు మైదాకి ఒక కప్పు పసుపుని యాడ్ చేసుకుందాం. ఇందులో మైదాపిండి అనేది మనం వాడి తీరాలి. సో ఇది వేయటం వల్ల జిగురు కూడా ఉంటుంది కదా, మనకు తెలిసిందే. సో ఇప్పుడు ఈ పసుపుని ఈ మైదాపిండిలో వేసుకొని చక్కగా ఈ పసుపు అంతటిలో మైదాపిండి కలిసిపోయేలా కలుపుకుందాం. ఎక్కడా కానీ ఉండలుగా లేకుండా చూసుకోండి. ఇందులో పావు టీ స్పూన్ పంచదార పొడి కూడా యాడ్ చేశాను. కలపడం కోసం పచ్చిపాలు ఒక కప్పు తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కప్పుతో పచ్చిపాలను తీసుకుందాం, మరగ కాచకుండా ఉండాలి. ఈ పాలను స్పూన్తో కొద్ది కొద్దిగా మనం ఈ పసుపులో యాడ్ చేసి చక్కగా ఉండలు లేకుండా సాఫ్ట్ పిండిలా కలుపుకుందాం. మరీ పలుచబడిపోకుండా చూసుకోండి, ఉండ అనేది సాఫ్ట్గా చపాతీ పిండి కంటే మరి కాస్త గట్టిగా ఉన్నట్టు చూసుకుందాం. ఇలా పాలంతటినీ వేసుకొని పూర్తిగా కలిసేలా కలుపుకుందాం. ఇలా చపాతీ పిండి కంటే కాస్త గట్టిగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 25 మినిట్స్ పాటు నానపెట్టుకుందాం మూత పెట్టి. ఇలా మూత పెట్టడం వల్ల మనకు ముద్ద అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది. నెక్స్ట్ 25 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనకు చాలా సాఫ్ట్గా ముద్ద అనేది రెడీ అయిపోయింది. మరీ గట్టిగా ఉంది అని మీకు అనిపిస్తే ఒక స్పూన్ పాలని యాడ్ చేయండి. సో ఇప్పుడు వినాయకుడు చేయడం కోసం ఉండలను ప్రిపేర్ చేసుకుందాం. ఇవి రకరకాల సైజెస్లో ఉంటాయండి, ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంటాయి. ఈ ఉండలను ఒత్తుకోవడానికి వీలుగా నీళ్లు లేదా పాలను పక్కన పెట్టుకుందాం. సో ఇలా వాటిని తడుపుకుంటూ మనం ఉండలని ప్రిపేర్ చేసుకుందాం. ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా ఒక్కసారి చూడండి, మనకు వినాయకుడిని తయారు చేసుకోవడం కోసం 10 ఉండలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. మిగతా మూసుకు వాహనంకు తర్వాత అవి సపరేట్గా చేసుకుందాం. ఓన్లీ 10 అనేవి, ఒకటి పెద్ద సైజు చేసుకోవాలి, నెక్స్ట్ 2 ఒకే సైజులో ఉండాలి, ఆ కింద ఇంకొక 2 ఒకే సైజులో. అలా చూసారా, క్రిందకు వెళ్తున్న కొద్దీ సైజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. వీటి గురించి ఒకసారి క్లారిటీగా చెప్తాను చూడండి. పెద్ద ఉండ అనేది బాడీ కోసం, క్రింద రెండింటిలో ఒక ఉండ పేటం కోసం, ఇంకొక ఉండ వచ్చి హెడ్ కోసం. ఆ క్రింద 2 ఉన్నాయి కదా, అవి లెగ్స్. ఆ క్రింద ఉన్నవి చేతులు అన్నమాట. చేతుల కింద మరి కాస్త చిన్న సైజులో ఉన్నవి చెవులు. నెక్స్ట్ ఆ చివరి ఉన్నది తొండం. సో ఇది మనకు కావలసిన ఉండలు అన్నమాట వినాయకుడిని తయారు చేయడం కోసం. ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దాం, పదండి. ఇంకొకసారి చూడండి, ఉండలు అనేవి ఈ సైజులు రకరకాలుగా ఉన్నట్టు చూసుకొని ప్రిపేర్ చేసుకోండి. మనం క్రిందికి వెళ్తున్న కొద్దీ సైజ్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఒక ప్లేట్ తీసుకుందాం ఈ వినాయకుడిని ప్రిపేర్ చేసుకోవడానికి. తర్వాత ఇంకా నార్మల్గా డైరెక్ట్గా పెడితే కింద అంటేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ ప్లేట్ పైన ఒక పేపర్ పెట్టుకుందాం. ఇలా పేపర్ పెట్టిన తర్వాత మనం వినాయకుడిని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ ఏంటంటే సెకండ్ లైన్లో మీడియం సైజ్ 2 చేసుకున్నాం కదా, అందులో ఒకటి తీసి పీఠం కోసం పెట్టుకుందాం. ఇలా రౌండ్గా చపాతీలా చేసుకుందాం, అంటే అంత పలుచుగా కాదు, మనకు స్టిఫ్గా ఉన్నట్టు చూసుకోండి. సో ఇలా మనం స్ప్రెడ్ చేసుకొని చక్కగా రౌండ్ షేప్లో వచ్చినట్టు చూసుకుందాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ పెద్ద ఉండ తీసుకుందాం, ఇది మనం బాడీ కోసం యూజ్ చేద్దాం. దీన్ని ఒకసారి రౌండ్గా చేసుకొని ఇక్కడ ఆ చపాతీ ఇలా చేసుకున్నాం కదా, దాన్ని ఆ కార్నర్కి వెళ్ళిపోవాలి ఉండ అనేది. ముందుకి స్పేషియస్గా ఉన్నట్టు చూసుకోండి. రౌండ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్లు ఇలా నొక్కుకోవాలి, జస్ట్ మన బాడీ షేప్ రావడం కోసం. ఆ కార్నర్ పెట్టాను చూసారా,
ఆ వెనకాల ఆ షేప్ అనేది ఆ చపాతీ పిండిలా చేశాను చూసారా పీఠం అనేది దానికి కలిపి మనం సాఫ్ట్గా అతికేసుకోవాలి, లేకపోతే ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. మనకి వెనకాల బ్యాక్ షేప్ చూడండి ఒకసారి, ఇలా తడిచేసుకొని మనకు వెనకాల అతికించుకోవాలి. ఇప్పుడు మనం లెగ్స్ కోసం పాలకాయల్లా చేసుకోవాలండి. పాలకాయలు అంటే అందరికీ ఐడియా ఉంటుంది. చివర కార్నర్ అనేది జస్ట్ బొట్టన వెంటతో ఇలా అద్దితే మనకు షేప్ అనేది లెగ్ షేప్ వచ్చేస్తుంది. దీన్ని తీసుకెళ్ళి మనం ఇలా అది కూడా వెనకాల అతికించుకోవాలి తడి చేసుకొని, లేకపోతే ఊడిపోతే పాట్స్ కదా. సో ఇలా అతికించేసుకొని ఇక్కడ మన కాల్ షేప్ చూసారా ముందుకు ఎలా కనిపిస్తుందో, బొట్టన వెంటతో జస్ట్ అద్దుకుంటే సరిపోతుంది. అవతలి కాళ్ళను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అతికించుకుందాం. ఏ పార్ట్ మనం రెడీ చేసుకున్నా వెనకాల పార్ట్కి పూర్తిగా క్లోజ్ చేసేయాలి, అది గుర్తుపెట్టుకోండి, లేకపోతే పార్ట్స్ అనేవి విడిపోతాయి. బాడీ తర్వాత మనం మళ్ళీ ఉండలు రెడీ చేసాం కదా రెండు, ఒకటి పేటంకి, నెక్స్ట్ ఈ ఉండ వచ్చి హెడ్కి పెట్టుకుందాం. ఇది కూడా బ్యాక్కి కనెక్ట్ చేసేద్దాం. ఇప్పుడు చేతుల్ని తీసుకొని బొట్టను వేంతో జస్ట్ ఆ చివర అద్దుకుంటే మనకు హ్యాండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. దీన్ని వీ షేప్లో క్రాస్ చేసుకొని ఆ బాడీకి మరియు హెడ్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా అక్కడ అతికించుకుందాం. సో అది అటువైపు కూడా అలాగే అతికించుకోవాలి. ఇక్కడ కుడివైపు చేయొచ్చి మనకు అభయం ఇచ్చినట్టు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎడమవైపు చేయొచ్చేసరికి ప్రసాదాన్ని అందుకున్నట్టుగాని ఏదో పట్టుకున్నట్టు ఉన్నట్టు మనం చూసుకోవాలి. ఇలా చేతుల్ని మనం ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత తొండం అనేది చెవుల కంటే కొంచెం పెద్దగా ఉండాలని చెప్పాను కదా, దాన్ని తీసుకొని తొండం షేప్లో మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఏదో అతికించినట్టు కాకుండా సాఫ్ట్గా ఆ వినాయకుని యొక్క తలకు ఆ తొండం అతుక్కునేలా మనకు షేప్ని ఇవ్వాలి. నెక్స్ట్ ఆ తొండం కూడా కొద్దిగా వంగినట్టు ఆ చివరి చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం పెట్టాల్సినవి చెవులండి. చూసారా ఈ కార్నర్ కొద్దిగా ఇలా సూదిగా చేసుకొని కొంచెం బొట్టన వెంతో ఇలా ఉంచితే మనకు చెవు అనేది ఇలా షేప్ అనేది వస్తుంది. సో చెవులు రెండింటిని ఇటువైపు అటువైపు అడ్జస్ట్ చేసుకుందాం. ఇలా కొంచెం క్రిందికి వంచండి. ఇలా చెవుల్ని కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే షార్ప్గా ఉన్న ఒక పేపర్ని లేదా చిన్న రేకు లాంటిది ఏదన్నా ఉంటే మనకు ఇలా మూడు నామాలు షేప్లో పెట్టుకుందాం. మూడు నామాలు రావాలి. ఇప్పుడు మనం వినాయకుడి మెడలో జంజి ఉంటుంది కదండి, అది ఒక తెల్లదారాన్ని మూడు పొరల్లో తీసుకొని చేతులు క్రింద నుంచి ఇలా క్రాస్గా పెట్టి వెనకాల వీపుకి కట్టేయండి. వెనకాల ఒక రెండు ముడ్లు వేసేయండి సరిపోతుంది, లేదా మీరు పెయింటింగ్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ మనకు దారం అవైలబుల్గా ఉంది కాబట్టి దారంని అడ్జస్ట్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు ఒక టూత్పిక్ని తీసుకుందాం. నార్మల్గా గజేంద్రుడు ఒకవైపు దంతం విరిగి ఉంటుంది కదా, ఒకవైపు ఫుల్గా ఉంటుంది. సో దానికోసం కార్నర్ సూదిగా ఉన్నదాన్ని ఒకవైపు సగం విరిగినట్టు ఉంటుంది కదా, దాన్ని అలా ఆ చివర ఈ చివర కట్ చేసుకొని రెండు వైపులా అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే కిరీటం కోసం మిగిలిన ఉండను మనం ఒక కిరీటం షేప్లో తయారు చేసుకొని తలపైన పెట్టుకుందాం. ఇప్పుడు రెండు మిరియాలను తీసుకొని వినాయకుడిని కళ్ళ కోసం అడ్జస్ట్ చేశాను. ఇప్పుడు వినాయకుడిని వాహనం మూసుకు మనందరికీ తెలిసిందే అంటే ఎలుక, దీని షేప్ కోసం ఇలా పసుపు ఉండని తీసుకొని షేప్ని ఇస్తున్నాను. దీనికి కూడా కళ్ళకు మిరియాలు పెట్టుకుంటే సరిపోతుంది కళ్ళను తయారు చేయడం కోసం. నెక్స్ట్ ఇక్కడ తోకని కూడా తయారు చేసుకొని దానికి అతికించుకుందాం. ఇప్పుడు ఏంటంటే మనం వినాయకుడిని డెకరేషన్ చేసుకోవడం కోసం ఇక్కడ నామాలు పెట్టాను చూసారా, అక్కడ మనం ఇంట్లో ఉండే పెయింటింగ్స్ ఏమన్నా వైట్ పెయింటింగే బాగుంటుంది, ఆ వైట్ పెయింటింగ్ అడ్జస్ట్ చేశాను. తర్వాత దానిపైన కొంచెం రెడ్ కలర్ని అప్లై చేశాను, లేదు మన ఇంట్లో ఉంటే కుంకుమ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ మా పిల్లల తాలూకు పెయింటింగ్స్ అనేవి నా దగ్గర ఉన్నాయండి. సో నేను ఆ పెయింటింగ్స్ని ఈ వినాయకుడిని డెకరేషన్ కోసం యూజ్ చేశాను. దీనిపైన రెడ్ కలర్ వేస్తే చాలా బాగుంది, మన ఇష్టం అండి. మరీ డెకరేషన్ కావాలంటే చేసుకోవచ్చు, లేదు కుంకుమ పెట్టి అడ్జస్ట్ చేసేద్దాం అనుకున్నా అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. సో ఇలా మనం పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎలుక తోక అనేది కొంచెం లావుగా వచ్చింది, దీన్ని కూడా మనం సన్నగా చేసుకోవచ్చు. దీనికి మళ్ళీ చెవులు అడ్జస్ట్ చేయాలి కదా, చిన్నగా చిన్న చిన్న ముద్దలు తీసుకొని చెవుల్ని కూడా అడ్జస్ట్ చేసుకుందాం. ఇక్కడ మనకు ముసుకం కూడా రెడీ అయిపోయింది. సో ఇక్కడ మనం కొద్దిగా పిండి మనకు మిగిలింది, ఉండ్రాలను కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ఉండ్రాలు పెట్టడం కోసం ఒక ప్లేట్ని తయారు చేసుకొని ఇందులో చిన్న చిన్న ఉండలుగా పసుపు ముద్దలను చేసుకొని, మన ఇంట్లో ఆల్రెడీ వైట్ పెయింటింగ్ ఉంది కదండి అందులో కొద్దిగా వాటర్ వేసాను. పసుపు ముద్దలు ఉండలుగా చేసుకున్నాను కదా, ఆ ఉండలను తెచ్చి ఆ వైట్ పెయింటింగ్లో డిప్ చేసుకున్నాను జస్ట్ 1 సెకండ్ పాటు. వాటిని తీసి ఈ ప్లేట్లో పెట్టేశానండి. సో మనకు ఉండ్రాలు కూడా రెడీ అయిపోయాయి వినాయకునికి.
ఇక్కడ వినాయకుడిని వాహనమైన ఎలుకను కూడా ఇక్కడ ముందు పెట్టేద్దాం. ఎంత బుజ్జిగా ఉంది కదా ఎలుక, దాన్ని మూసుకోమంటారండి. సో ఇప్పుడు ఈ వినాయకుడిని ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ మనం పెట్టుకుందాం. సో చూడండి, మన ఇంట్లోనే వినాయకుడిని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో, మనం బయట కొనేదానికంటే ఇంట్లో ఎంత అందంగా వచ్చిందో మన చేతులతో మనం చేసామనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అండ్ మా పిల్లలు కూడా చాలా వరకు ఇది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు కూడా ఇంకొక వినాయకుడిని కూడా తయారు చేస్తామని ఇంకొక పసుపు ముద్ద రెడీ చేశారండి. సో పిల్లల్లో కూడా క్రియేటివిటీ పెరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకొకరికి యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని అనగా సిరి మీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేస్తూ సిరి మీ తెలుగు ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకొక మంచి యూజ్ఫుల్ అయిన వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో పైన మీకున్న అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకొక యూజ్ఫుల్ అయిన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.